హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ గార్డెన్ తెలుగు. నా పేరు మణి అండి. ఈరోజు వీడియోలో అల్మండా ప్లాంట్ గురించి చెప్తానండి. ఈ పూల మొక్క అసలు ఎంత బాగుంటుందోనండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్తోని అసలు ఇంటి ముందు పెట్టుకుంటే అసలు చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట. నాకైతే చాలా, నాకు ఎల్లో కలర్ చాలా ఇష్టం అండి. ఏ ఫ్లవర్స్ అయినా కానీ ఎల్లో కలర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎల్లో చూడంగానే అసలు శారీస్ అయినా ఏదైనా సరే ఎల్లో కలర్ కనపడితే చాలా తీసుకుంటాను అన్నమాట. ఇది నేను అల్మండా ప్లాంట్ అండి, ఎల్లో కలర్ కావాలని తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలాగా పెంచాలి ఏంటి అనేది కొన్ని కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసారా ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా పెద్ద పెద్దగా వస్తాయండి. ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటుంది. నేను మొక్క తీసుకొచ్చినప్పుడు కూడా మీకు చూపించే ఉంటాను. నేను ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయండి. మనం కొంచెం కేర్ తీసుకున్నామనుకోండి, కొంచెం దానికి కావాల్సిన పోషకాలు అవి ఇస్తూ ఉన్నామనుకోండి, చక్కగా ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వస్తాయన్నమాట. ఇవి ఎండాకాలం అయితే బాగా పూస్తాయండి. దీంట్లో కలర్స్ కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి అసలు నర్సరీలో చూస్తుంటే. నాకైతే ఎల్లో కలర్ బాగా నచ్చిందనమాట. ఇంకొకటి పర్పుల్ కలర్ ఒకటి ఉండిందండి, అది కూడా తీసుకున్నాను. అది తీగలాగా పాకుతుందన్నమాట, అది కూడా తెచ్చుకున్నానండి. దానికి కొంచెం ఫ్లవర్స్ ఫస్ట్ టైం ఒకసారి వచ్చాయి, ఇంకా తర్వాత రాలేదన్నమాట. మొక్క కొంచెం నేను తీసుకొచ్చినప్పుడు ఆ పర్పుల్ కలర్ది కొంచెం వీక్గా ఉండింది మొక్క. అది కొంచెం బ్రతకడానికి టైం పట్టిందండి. ఇప్పుడైతే బాగుంది, మీకు కూడా చూపిస్తాను. మొక్క అయితే హెల్దీగా ఉండింది, ఇంకా ఫ్లవర్స్ కూడా వస్తాయన్నమాట. దానికి మనం పూల మొక్కలకి కొంచెం కేర్ తీసుకున్నా చాలండి, చాలా బాగా పూలు అయితే వస్తాయన్నమాట. ఈ మొగ్గలు చూసారా, అన్ని బ్రాంచెస్గా అసలు ఎంత బాగా వస్తున్నాయండి. మొగ్గలు వస్తున్నాయి, పూలు వస్తున్నాయి, చాలా బాగుంది. నేను బకెట్లో పెట్టుకున్నాను అన్నమాట. దీన్ని ఫస్ట్ మనం నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్నప్పుడు అలాగా ఉంచుకోవాలండి. ఒకరోజు మొత్తం మనం గార్డెన్లో మొక్కను అయితే పెట్టుకోవాలన్నమాట. వెంటనే మనం రీపాట్ చేయకూడదు. ఒకరోజు ఉంచుకున్న తర్వాత మనం మన బకెట్లో కానీ ఏదైనా టబ్లో కానీ ఇంకా ఏదైనా సిమెంట్ కుండి అలాంటి దాంట్లోకి మనం మార్చుకోవచ్చు అన్నమాట. పూల మొక్కలకి మరీ పెద్ద సైజ్ ఏం అవసరం లేదండి. మామూలు మీడియం సైజ్ కుండి అయితే సరిపోతుంది. ఇంకా పెద్దది కావాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే సాయిల్ విషయానికి వస్తే మనకి ఎర్రమట్టి తీసుకోవాలండి. ఒక 50%, ఒక 30-40% మనం ఎరువు వేసుకోవాలండి. తర్వాత కొంచెం కోకో పీట్ అన్నమాట, లేదంటే ఇసుకైనా కలుపుకోవచ్చు. ఈ విధంగా మనం ముందుగానే ఎరువు కలిపి పెట్టుకున్నాం అనుకోండి, మొక్క హెల్దీగా పెరగడానికైతే కొంచెం అది బ్రతకాలి కదా, కొంచెం ఎదగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మనం ఖచ్చితంగా మట్టిలో ఎరువు అయితే కలుపుకోవాలండి. ఏ ఎరువు అయినా కలుపుకోవచ్చు, ఆవు ఎరువు అయినా కలుపుకోవచ్చు, కిచెన్ వేస్టేజ్ అయినా కలుపుకోవచ్చు, ఇంకా వర్మీ కంపోస్ట్ అయినా కలుపుకోవచ్చు. మనం మట్టిలో ఎరువు కలుపుకొని పెట్టుకుంటాం కాబట్టి ఇంకా ప్రత్యేకించి మనం ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదండి. అంటే కొన్ని రోజుల వరకు మనం ఏ వేయకుండానే ఉండాలి. తర్వాత మొక్క పెరిగిన తర్వాత కొమ్మలు స్టార్ట్ అయ్యే ముందర మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట ఎరువులు అనేవి. చూసారా ఈ మొగ్గ కూడా చాలా బాగుందండి. అసలు ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్ అయితే, అసలు ఎంత అసలు వచ్చిన వాళ్ళందరూ ఈ మొక్కనే చూస్తున్నారన్నమాట. పువ్వులు చాలా పెద్ద పెద్దగా ఎల్లో కలర్లో బాగున్నాయి కదా. ఇంటి ముందు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. మొక్క కూడా చాలా ఫ్రెష్గా ఉండిందన్నమాట. అయితే మొక్క మనం పెట్టిన తర్వాత కొంచెం బ్రతికిన తర్వాత మనం ఈ చివర్లు అనేవి ఉంటాయి కదండి, చివర్లని మనం తుంచేయాలన్నమాట. మన చేతితోటి తుంచేసుకుంటూ ఉండాలి. చివర్లు ఎప్పుడైతే మనం కొనలు తుంచేస్తూ ఉన్నామంటే ఇంకా సైడ్కి మనకి కొమ్మలు అనేవి వస్తాయండి. మనకి ఎంత బాగా కొమ్మలు వస్తే అన్ని ఎక్కువగా పూలు వస్తాయి అన్నమాట. మనకి కొమ్మలు ఎక్కువగా వచ్చినప్పుడు పువ్వులు కూడా చాలా బాగా చెట్టు నిండా బాగా బుష్గా కనిపిస్తాయండి. అందుకోసం మనం కొమ్మ చివర్లను అయితే ఎప్పటికప్పుడు మనం తుంచేస్తూ ఉండాలన్నమాట. చేతితో కూడా తుంచేయచ్చు. అలాగే తుంచేసినప్పుడు సైడ్ నుంచి మనకి 2-3 కొమ్మలు అనేవి వస్తాయి, అలాగే పువ్వులు కూడా ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇంకా ఏంటంటే పూల మొక్కలకి బియ్యం కడిగే నీళ్ళు బాగా పనిచేస్తాయండి. అప్పుడప్పుడు నెలకు ఒకసారి అయినా మనం బియ్యం కడిగే నీళ్ళు మొక్కలకి ఇవ్వచ్చు. గులాబీ మొక్కలకైనా, చామంతి మొక్కలకైనా, ఏ పూల మొక్కలకైనా కానీ బియ్యం కడిగిన నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయండి. మనం ఎలాగో కడుగుతూనే ఉంటాం కదా డైలీ, మనం దాన్ని మొక్కలకి ఇచ్చేసామంటే చాలా హెల్దీగా పెరుగుతాయండి. నేను అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఇస్తాను. ఇంకా అలాగే ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, ఉల్లిపాయ పొట్టును కూడా నానబెట్టేసి వడగట్టేసి ఇచ్చేస్తానండి. ఇంకా అలాగే కిచెన్ వేస్ట్ కూడా అప్పుడప్పుడు మొక్కలకి వేస్తూనే ఉంటానన్నమాట. కానీ బియ్యం కడిగిన నీళ్ళు బాగా పనిచేస్తాయి. అలాగే
ఇంకా ఈ ఉల్లి పొట్టు కూడా బాగా పనిచేస్తుందండి పూల మొక్కలకి. ఇంకొకటి ఏంటంటే మన క్యారెట్ తొక్కలు కూడా బాగా పనిచేస్తాయండి పూల మొక్కలకి. అరటి తొక్కలు లిక్విడ్ మనం అరటి తొక్కల్ని నానబెట్టేసుకొని నీళ్ళల్లో మనం మొక్కలకి ఇచ్చామనుకోండి పూలు అయితే చాలా బాగా వస్తాయండి. అరటి తొక్కలతో చేసిన ఫెర్టిలైజర్ అయితే అసలు పూల మొక్కలకి ఎంత బాగా పనిచేస్తుందో అప్పుడప్పుడు మనం ఇలాగ మార్చి మార్చి పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి. మనం ప్రూనింగ్ చేసుకోవాలండి ఎప్పుడైనా. ఇప్పుడు మొక్కకి ప్రూనింగ్ చేసామనుకోండి, ప్రూన్ చేసిన తర్వాత అక్కడ కొంచెం ఫంగస్ లాగా రాకుండా మనం కొంచెం పసుపు కానీ లేదంటే అలోవెరా జెల్ కానీ దానికి రాయాలి అండి. ఇప్పుడు పైన నేను కొనలు తెంపేయాలని చెప్పాను కదా, ఆ తెంపేసినప్పుడు కొంచెం మనకి ఫంగస్ లాగా ఏం రాకుండా మంచిగా పసుపు కానీ లేదంటే అలోవెరా జెల్ కానీ రాయాలన్నమాట. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మొక్కకి అల్మండ మొక్కకి ప్రత్యేకించి ఎండ అవసరం ఉంటుందండి. రోజులో కనీసం ఒక 5-6 గంటలు అయినా సరే ఖచ్చితంగా ఎండ తగలాలన్నమాట అల్మండ ప్లాంట్కి. కాబట్టి ఎండ తగిలే ప్రదేశంలో పెట్టుకున్నామనుకోండి పూలు ఎక్కువగా వస్తాయన్నమాట, మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది. సమ్మర్లో అయితే బాగా వస్తాయండి పూలు. మంచిగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోండి. నర్సరీ నుంచి తెచ్చిన వెంటనే మనం ఎండలో పెట్టుకోకూడదండి, అది కొంచెం బ్రతికి పువ్వులు వస్తున్నప్పుడు మాత్రం డైరెక్ట్ సన్లో ఎట్లయితే పెట్టుకోవచ్చు. సమ్మర్లో అయితే ఒక 2-3 గంటలు ఎండ అయితే సరిపోతుంది అన్నమాట, బాగా ఎండ వస్తుంది కాబట్టి. కానీ అల్మండ ప్లాంట్కి ఎండ అయితే బాగా అవసరం అండి, ఎండ ముఖ్యంగా ఉండాలి. ఎండ తగలని ప్లేస్లో పెట్టామనుకోండి ఖచ్చితంగా మనకి ఫ్లవర్స్ అయితే రావన్నమాట. ఎక్కడైతే ఎండ తగిలే ప్లేస్ ఉంటుందో మన టెర్రస్ మీద అయినా ఎక్కడైనా సరే అక్కడ పెట్టుకున్నామనుకోండి ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి. చూసారా ఏటి తొక్కలన్నీ నేను ఇలాగ ఉంచుకుంటానండి, ఇవి నానబెట్టేసుకొని మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇలాగ ఆవు పేడ అనేది కలుపుకుంటాను కదండి దాంట్లో వేసేసుకుంటున్నా. నిన్ననే మొక్కకి నేను ఈ ఆవు పేడ లిక్విడ్ అనేది ఇచ్చానండి, అందుకోసం నేను ఇంకా వీటిని డైరెక్ట్గా ఇందులో వేసేసాను. లేదంటే వాటర్లో ఉంచేసి నేను మీకు చూపించేదాన్ని మొక్కకి ఇచ్చేది కూడా డైరెక్ట్గా అందులో వేసాను అన్నమాట. లేదనుకోండి ఎక్కువగా మనకి ఉన్నాయనుకోండి ఇవి బనానా పీల్స్ ఇలాగ ఎండబెట్టేసుకొని పొడి చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చండి. అప్పుడు 1 వీక్ ఒకసారి ఒక 2 స్పూన్స్ అలాగా మనం మొక్కకి ఇవ్వచ్చు అన్నమాట. ఇంకా అప్పుడప్పుడు నీమాయిల్ స్ప్రే చేసామనుకోండి ఇంకెలాంటి పెస్ట్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. అల్మండ ప్లాంట్కి అయితే ఎండ అయితే చాలా అవసరం అండి, ఎండ తగిలే ప్లేస్లో పెడితేనే మనకి ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఇది ఇంకో చెట్టు అనమాట, చూసారా ఇది నేను పర్పుల్ కలర్ ఫ్లవర్ వస్తుంది అని చెప్పాను కదండి, అది కొంచెం తీగలాగా బాగుతుంది అన్నమాట. ఇది దీనికి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. 2 ప్లాంట్స్ అయితే ఉన్నాయి, ఇది కొంచెం బ్రతకడానికి కొంచెం టైం తీసుకుందండి, ఇప్పుడే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదండి వీడియో ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.